ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో చాలామంది శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇది కాకుండా మీరు ఒక వీడియోలో చెప్పున్నారు సార్, ఒక్కొక్క శివలింగానికి చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని చెప్పారు. సో దాని గురించి పూర్తిగా వివరించండి. మొట్టమొదటిగా కార్తీక మాసంలో శివుని అభిషేకాలు చేస్తూ ఉంటారు. దామోదర తీర్థం అంటే దామోదర పూజ కూడా చేస్తూ ఉంటారు. కార్తీక దామోదరుడు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే, మొట్టమొదటిగా శివునికి రెండు రకాలుగా ఉంటుంది. శివుని లింగరు ఆకారంలోని శివుని ఆకారంలో చేస్తూ ఉంటారు. అయితే లింగాకారానికి చేయడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే శివపార్వతులను ఇద్దరినీ చేస్తున్నాం. అక్కడ పైన ఉండేటువంటి లింగం ఈశ్వరుడు, కింద ఉండేటువంటి పాముపట్టం అమ్మవారు. అందుకని మరింత ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ లింగాల్లో సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పినటువంటి మాటలు నేను ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పరమేశ్వరుడే చెప్పాడు ఇలా ఇలా చేసుకుంటే ఈ ఫలితం వస్తుందని శివపురాణంలో ఉంటుంది. ఇదేమిటి అంటే చెప్తాను చూడండి. మనకి ఐదు రకాల లింగాలు ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా ఐదు రకాలు. అందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వయంభూలింగము అంటారు. అంటే ఈ స్వయంభూలింగం స్వయంగా ఈశ్వరుడే లింగాకారం దాల్చినటువంటివి. ఇంకొకటి చిన్న రేకు మీద చిన్న బొట్టులాగా ఉంటుంది ఆ యొక్క లింగం. మూడవది ఏమిటి అంటే చెరలింగము అంటూ ఉంటారు. మూడవది ప్రతిష్టలింగం, మనం మానవులు ప్రతిష్ట చేసింది. నాలుగవది చెరలింగము. చెరలింగం అంటే ఏమిటి అంటే మనం ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, కొంతమంది లింగాయతులని ఈ యొక్క జంజానికి పెట్టుకుంటారు, కొంతమంది మెడలో పెట్టుకుంటారు, కొంతమంది బాక్స్లో క్యారీ చేస్తున్నాడు, అది చెరలింగం. ఐదవది గురులింగం, అంటే నీ గురువే నీకు లింగంగా. అయితే శాస్త్రంలో ఈ యొక్క లింగాల విషయంలో కొన్ని విశేషమైనటువంటివి చెప్పారు. ఏమిటది, మనం ఏమనుకుంటాం అయ్యో ఈశ్వరుడికి ఎలా పూజ చేయాలి, కానీ అన్ని సకల దేవతల పూజ ఒక ఎత్తు అయితే ఈశ్వరుడి పూజ ఒక ఎత్తు. శివుని పూజ కేవలం భక్తి శ్రద్ధలతో కొన్ని నీళ్ళు అలాగ ఈశ్వరుడి మీద వేసినట్లయితే మనకి మన భక్తి ఉంది అక్కడ అంటే చాలు, మన పనులన్నీ చక్కగా ఆ యొక్క ఈశ్వరానుగ్రహంతో కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క లింగ సంబంధించినటువంటి విషయంలో శాస్త్రంలో చెప్పినటువంటిది, ఈశ్వరుడు స్వయంగా చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏమిటవి అంటే, మనకి చూడండి ఎవరికైనా కోరికలు సిద్ధించాలి. ఒక్కొక్క లింగం ఒకదాన్ని చెప్పారు శాస్త్రంలో. మనకు కోరిక ఉంది సిద్ధించాలి, పాదర్శ లింగానికి చేయమని చెప్పారు శాస్త్రంలో. పాదర్శ లింగం కనుక మీరు అభిషేకం చేస్తే కోరిక సిద్ధిస్తుంది. ఇప్పుడు పొలిటికల్ టైం కదండి ఇది. చాలామంది అంటుంటారు ఏమండి నేను పొలిటికల్గా రాణించాలంటే ఏ లింగానే చేయాలంటుంటారు. బాణలింగం అని ఉంటుంది. బాణలింగానికి పొలిటికల్ రిలేటెడ్ సంబంధించిన దానికి సంబంధం ఉంటుంది. రాజ్యాన్ని ఇస్తుంది బాణలింగం. ఓకే, బాణలింగం. అలాగే స్త్రీలు ఇప్పుడు వాళ్ళ మాంగళ్యం గట్టిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆశ కదా, దానికి శాస్త్రంలో చెప్పినటువంటిది పార్థివలింగము. పార్థివలింగం అంటే ఏమిటి, మట్టితో చేసినటువంటి లింగాన్ని పూజించమని చెప్పారు. మరలా ఇందులో రెండు రకాలు చెప్పారండి. ఇప్పుడు కొంతమందికి భర్త గతించడం జరుగుతుంది, అలాంటి వారిని స్ఫటికలింగం చేయమని చెప్పారు. ఓకే, అయితే ఇందులో రెండు రకాలు మళ్ళీ. కొంతమందికి చూడండి భర్త ఒక ఏజ్లో చనిపోతాడు, కానీ వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. నేను వైరాగ్యంగా ఏదో ఇంట్లో కూర్చుంటా అంటే కుదరదు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నడపాలి, పిల్లల్ని పోషించాలి, కొంచెం అన్నిటి మీద ఆశ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలాంటప్పుడు మాత్రం స్ఫటికలింగాన్ని చేయమన్నారు. అవేమీ నాకు వద్దండి, అసలు మొత్తం కంప్లీట్గా నేను దైవ సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారికి పాదరసలింగంతో కానీ చిన్న లింగాన్ని కానీ చేయమన్నారు. సూక్ష్మంగా ఉండి చిన్న డాట్ లాగా ఉంటుంది ఒక రేకు మీద, అలాంటి లింగాన్ని చేయమని చెప్పారు శాస్త్రంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క లింగాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, మన దగ్గర క్యారీ చేసేది లేదు లింగం, ఎవరో క్యారీ చేస్తూ ఒక లింగాన్ని పట్టుకొని వెళ్తున్నారు. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, ఏమండి నేను ఒక కొన్ని నీళ్ళు పోసుకుంటానంటే అలా పోసుకుంటే కూడా మనకి ఫలితం వస్తుందంట. సూపర్, వస్తుందని చెప్పారు. ఇంకొకటి, ఈ కార్తీక మాసంలో అందరూ చేసే ఒక మెయిన్ మిస్టేక్ చెప్తాను. మనం ఈశ్వరాలయానికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం,
కొట్టిన తర్వాత ఆ పూజారి గారు అంటే ఆ పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చెక్క మీకు ఇస్తే తీసుకోవాలని అడిగి తీసుకోకూడదు, ఈశ్వరుడి దగ్గర గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతటా వాళ్ళకో పండో ఏదో మన చేతికి ఇస్తే తీసుకోవాలి. ఏమండి ఆ కొబ్బరికాయ కొట్టాను కదా ఆ చెక్క నాకు ఇవ్వండి అనకూడదట ఈశ్వరుడు ఆలయంలో. అది చాలా పెద్ద దోషం, గుర్తుపెట్టుకోండి. అసలు అలాంటివి చేయకూడదు అని చెప్తుంది శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈశ్వరాలయానికి వెళ్ళి కేవలం ఈశ్వరారాధన కాకుండా విష్ణు సహస్రనామాలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి మరింత అధిక ఫలితం వస్తుందని చెప్తుంది శాస్త్రం. ఓకే, మరొక విషయం ఏంటంటే ఈశ్వర సంబంధించినటువంటి విషయంలో ఈశ్వరానుగ్రహం ఎంత గొప్పది అనడానికి నేను మీకు మహాభారతంలో ఘటన చెప్తాను. సైంధవుడు అనే పాత్ర ఉంటుంది మహాభారతంలో. ఆ సైంధవుడు ఏం చేస్తాడంటే సైంధవుడు అడ్డుకోవడం వల్లే ఆ యొక్క అర్జునుడి యొక్క పుత్రుడు ఉంటాడు. అర్జునుడి యొక్క పుత్రుడు ఎవరైతే అభిమన్యుడు ఉంటాడో అతని మరణం సైంధవుడు వీళ్ళందరినీ అడ్డుకోవడం, పాండవులను అడ్డుకోవడం వల్లే జరుగుతుంది. అన్యాయంగా చంపేస్తారు. అందుకని అర్జునుడు ఏం చేస్తాడంటే శపథం పడతాడు, నేను రేపు సాయంత్రం సూర్యాస్తమం లోపల సైంధవుణ్ణి హతమారుస్తాను. ఎప్పుడు వదిలేస్తాను, వచ్చి నా ధర్మరాజు నాన్న అయిన ధర్మరాజు కాళ్ళు పట్టుకున్నా, కృష్ణ పరమాత్మని కాళ్ళు పట్టుకున్నా, బలరాముడు కాళ్ళు పట్టుకున్నా, లేదా నా కాళ్ళు పట్టుకున్నా వదిలేస్తాను, లేని పక్షంలో ఖచ్చితంగా సంహరిస్తాను అంటాడు. అంటే అప్పుడేమవుతుంది, అందరూ కూడా బయదు కౌరవుల వైపేమో మంచి అవకాశం దొరికింది అనుకుంటారు. ఏంటి వీణ్ణి దాచేసామనుకోండి. ఒకవేళ నేను గనక అర్జునుడు ఏం చెప్తాడంటే నేను ఒకవేళ చంపలేకపోతే వెంటనే గాంధీ వంతు సహా అగ్నిప్రవేశం చేస్తానంటాడు. ఓకే, కౌరవులు ఏమనుకుంటారు, అమ్మాయి ఏదో మంచి అవకాశం దొరికింది, అసలు అర్జునుడు లేకపోతే ఇంకైపోయింది క్లోజ్ ఇంక అక్కడ గేమ్. అందుకని ఏమనుకుంటారు, చక్కగా మనం వీడిని దాచేద్దాము, దాచేస్తే ఇంకా యుద్ధంలోకి ఎలాగో వెళ్ళడు, అది ఇంకా కాని పని అని అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు తర్వాత సాయంత్రం, ఏంటి అర్జున నువ్వు బాధలో ఉన్నావు కరెక్టే, కానీ ఏ ధైర్యంతో నువ్వు రేపు సాయంత్రం కల్లా మామూలు విషయం అనుకుంటున్నావా, నువ్వు సైంధవుని సంహరించడం అంటే ఎంతమంది గురువులు కాపలా ఉంటున్నారనుకుంటున్నావు, యమాయమీలు ఉన్నారు అతని వైపు, అది అంత సులభమైనటువంటి విషయం కాదు ఒక రోజులో హతమార్చడం అంటే, ఏ ధైర్యంతో నువ్వు అలా చేసావన్నప్పుడు ఆ యొక్క అర్జునుడు చెప్పినటువంటి మాట, కృష్ణ నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనయ్యా నేను శపథం చేశాను అంటాడు. సరళే మంచిదేలే అని ఇద్దరూ కలిసి ఈశ్వరారాధన చేసి ధ్యానంలో కూర్చున్న తర్వాత నువ్వు నిద్రపో అని చెప్పని ఆ యొక్క అర్జునుణ్ణి తన నిద్రపోమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతాడు అతని మందిరంలోకి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇతనికి నిద్రపడదు శ్రీకృష్ణుడికి, ఎందుకంటే నన్ను నమ్ముకున్నాడే, భక్తుడిగా నన్ను నమ్ముకున్నాడు, నేను ఇప్పుడు చేయాలి ఎలాగైనా, ఎలా అది మామూలు విషయం కాదు, నిద్రపడ్డది. కొంతసేపు తర్వాత మళ్ళీ వస్తాడు అర్జునుడి దగ్గరికి, అర్జునుడు నిద్రపోతుంటాడు, లే అని చెప్పి నిద్ర లేపుతాడు, లేపి తీసుకుని వెళ్తాడు ఆయనతో పాటు. పర్వతాలు అడవులు దాటుకుని వెళ్ళాక ఆ యొక్క పరమేశ్వరుడు హిమాలయాల్లో ధ్యానముద్రలో ఇలా కూర్చొని ఉంటాడు. పరమేశ్వరుడి దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్తే పరమేశ్వరుడు చూస్తాడు, ఓహో పాశ్చాత్యాస్త్రం తీసుకున్నాడు కదా, అది ఇప్పుడు సిద్ధించాలి, సిద్ధి కోసం వచ్చావన్నమాట అనుకొని ఇలా చూపించగానే అక్కడ ఒక నది ఉంటుంది, అక్కడ ఒక సర్పాలు ఉంటాయి అక్కడ. ఓకే, ఆ యొక్క దాంట్లో నుంచి ఒక అంటే ఈశ్వరుడిలో నుంచి ఆ సర్పం నుంచి ఒక పురుషుడు వస్తాడు బయటికి. వచ్చి ఇతనికి సిద్ధించడానికి, సిద్ధించాలంటే ఏం చేయాలి, ఆ పాశ్చాత్యాస్త్రం ఏదైతే ఉందో పాశ్చాత్యాస్త్రాన్ని ఎలాగ సంధించాలో, దాని మంత్రం ఏంటో, సంధిస్తే ఎప్పుడు సిద్ధిస్తుందో మొత్తం చెప్తాడు. అతను ఇలా బాణం తీసి చూపిస్తుంటే నిద్రలోంచి టక్కన అర్జునుడు లెగుస్తాడు. అంటే ఇంతసేపు ఏంటి కల కాదు, సూక్ష్మరూపంలో ఉన్నటువంటి సూక్ష్మరూపంలో తన సూక్ష్మ శరీరాన్ని శ్రీకృష్ణుడు ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే, అంటే ఇక్కడ అర్థమేమిటి, శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరు, మహావిష్ణువు. మహావిష్ణువు అవతారమే శ్రీకృష్ణ పరమాత్మ. ఎస్, నీకు సిద్ధించాలంటే ఎవరి అనుగ్రహం కావాలని చెప్తున్నాడు మహావిష్ణువు, ఈశ్వరానుగ్రహం కావాలంటున్నాడు. ఇక అర్థమేంటి, ఎప్పుడు కూడా పొరపాటును కూడా విష్ణువు వేరు ఈశ్వరుడు వేరన భేదం చూడకూడదు, భేదం అనేటువంటిది చూడకూడదు, ఇద్దరికి అభేదము అంటూ ఉంటారు, అంటే భేదము లేదు అని అర్థం. అలాంటప్పుడు మనం చాలామంది తెలియక మేము వైష్ణవులం అండి, మేము ఈశ్వరుని ఆరాధించాం, మేము ఈశ్వరారాధకులం, వైష్ణవుని ఆరాధించాం అనేటువంటిది అంటే కనుక దానికి చాలా పెద్ద దోషం చెప్పారు. అందుకే కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈశ్వరాలయాల్లో కూర్చొని విష్ణు సహస్రనామం చేయమంటారు.
ఇది ఎందుకంటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్పానంటే ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ అక్కడ అది చేయలేరు. నిజంగా సార్, కార్తీక మాసంలో ఏం చేయాలి, ఎటువంటి శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, దానికి పురాణాల్లో ఏం జరిగింది అనేది ఉదాహరణతో సహా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమాత్రే నమః. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.